అనేకమైనటువంటి మకరకంఠి లక్ష్మీహారం ఇత్యాది దివ్య ఆభరణాలతో విరాజిల్లుతూ గజపుష్పమాలికలను ఆ మకరణ తోరణం కింద వెల్లగొడుగులు కింద ధరించి ఊరేగుతూ ఉన్నాడు ఆ గోవిందుని యొక్క దివ్య స్వరూప సాక్షాత్కారం జ్ఞానము శక్తి బలము ఐశ్వర్యము వీర్యము తేజస్సు ఇత్యాదులన్నీ కూడా భగవంతుని ద్వారా భక్తులకు చెందుతూ ఉన్నాయి శ్రీవత్సమనేటువంటి పుట్టుమత్స కలిగినటువంటి పురాణపురుషుడు శ్రీనివాసుడు శ్రీయం షడ్గణ పూరపూర్ణం శ్రీవత్సచిహం పురుషం పురాణం శ్రీకంఠ పూర్వామర బృందవంద్యం శ్రీయపతి శరణం ప్రపద్యే ఆ లక్ష్మీనాథుని యొక్క వైభవాన్ని తిలకించి భక్తులందరూ కూడా అంతర్యామి అయినటువంటి పురుషోత్తముణ్ణి నాడు వైశాఖ పున్నమనాడు నాడు మనం ఈ యొక్క గరుడ వాహనంపై తిలకిస్తూ ఉన్నాము అని చెప్పి భావిస్తూ ఉన్నారు నిజానికి ఈ వైశాఖ శుద్ధ పున్నమ చాలా పవిత్రమైనది ఇరవై ఏడు నక్షత్రాల్లో విశాఖ నక్షత్రం పదహారవది విశాఖ ఐదు నక్షత్రం ఈ మానస సరోవరంలో శ్రీనివాస స్వామి అలా గరుడ వైభవంతో అలా విరాజిల్లుతూ ఉండాలి ఆ స్వామి జనులు ఆ సరోవర వందల నీటిని త్రాగి దాహాన్ని తీర్చుకుంటారు దానివల్ల ఆధ్యాత్మిక ఆధిదైవిక భౌతికములనేటువంటి తాపాలు తొలగిపోతాయి ఈ వైశాఖ మాసపు ఎండల్లో అలిసినటువంటి వారు ఈ స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే తాపములు పోయి వారు స్వామివారి యొక్క దివ్య అనుగ్రహ శైత్యంతో చక్కగా విరాజిల్లుతారు ఎస్మిన్ వేదాశ్చ పవిత్రం కృష్ణమేకత వ్రజేత్తన్మానసం తీర్థం త్రస్ స్నా భవేత్ బ్రహ్మాది దేవతలు చతుర్వేదములు అన్నీ పరతత్వమందు విలీనమై ఏకత్వాన్ని పొందుతూ ఉన్నాయి సర్వే వేదా భవంతి స మానసీన్ ఆత్మా ఆ పరతత్వమే మానస మానసతీర్థము త్రిగుణరహిత శుద్ధము పవిత్రమైనటువంటిది పునాతి స పవిత్రం సచిదా ఆనంద లక్షణమైనటువంటి మహాహ్రదము వేంకటేశ్వర స్వామి అటువంటి దేవదేవుణ్ణి చింతించడమే మహాహ్రద మజ్జనము ఈ వైశాఖ పూర్ణమలో భక్తకోటి ఆనందంతో చేస్తూ ఉన్నారు ఎంత తాండవ ప్రక్రియతో స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు భక్తకోటి జ్ఞానహ్రదే ధ్యాన జలే రాగద్వేషమలాపహే యస్నాతి మానసే తీర్థే సయాతి పరమాంగతి ఎవరైతే ఆ దేవదేవుణ్ణి గరుడావారువలే దాస్యముతో దర్శిస్తారో వాళ్ళకి ఆ హైమోర్ధ్వపుణరమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగణం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం సన్నిధత్తాం ఆ స్వామివారి యొక్క చిరునవ్వుతో కూడినటువంటి ముఖారబిందం సదా విరాజిల్లుతూ ఉంటుంది ఇక రాగద్వేషాదులు అనేటువంటి ఆ తామసికమైనటువంటి గుణాలన్నీ కూడా దూరమైపోతాయి అటువంటి దేవదేవుని ఎందు మనస్సుని చక్కగా నిలపాలి ఆత్మనది సంయమ తోయపూర్ణ సత్యహ్రద శీలతటాదయోర్మిహి తత్రావగాహం కురుపాండు పుత్ర నవారిణాశుద్ధ్యతిజాంతరాత్మా మహాభారతం ప్రబోధించింది పరమాత్మ జ్ఞాని ధ్యానస్థుడు పవిత్ర పవిత్రశీలుడు సత్యశీలుడు దయాశాలి సాధకుడు పవిత్రశీలుడై సత్యవ్రతుడై దయాది సద్గుణాలను పెంపొందించుకుంటూ ఆ సర్వులయందు కూడా సమదృష్టిని కలిగి ఉండి జపధ్యానాలతో ఆ శ్రీనివాస స్వామిని ఆరాధించాలి అప్పుడే నిరంతరము కూడా మహావైశాఖిగా మారిపోతుంది జీవనం అంతా కూడా ఆ మనుష్య జన్మ కలిగినందుకు ఈ జన్మలోనే అవటం మనం చేయవలసినటువంటి పని కలియుగంలో తపస్సు యజ్ఞములు మొదలైనటువంటి శ్రమసాధ్య కర్మల ఆవశ్యకత లేదు కలవు సంకీర్త్య కేశవం నామ సంకీర్తనల ద్వారా ఆ పరమాత్మ శ్రీవెంకటేశ్వర స్వామిని ఆశ్రయించి తరించిపోవచ్చు శ్రీమన్నారాయణుడు గరుడినిపై నాగాభరణునిపై ఎంత దివ్యంగా వరదహస్తంతో విరాజిల్లుతూ ఉన్నారు ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయిస్తే ఎంతటి భాగ్యం ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలను వదిలి స్వామివారు కలియుగంలో ఈ ధరాలోక వైకుంఠమైన తిరుమల క్షేత్రంపై విరాజిల్లుతూ ఉన్నారు నారాయణాయ నమ ఇయమే సత్య ఘోర విష సంహరణాయ మంత్ర శృణవ్వన్ భవ్యమత్యతయో ఉచస్తపదిశామ్యహమర్ధ్వబాహు నారాయణాయ అని చెప్పి ఆ అష్టాక్షరితో ఎవరైతే ఈ వైశాఖ పున్నమ నాడు ఆశ్రయిస్తారో రాగరహితులు శుద్ధ సత్తులు అయినటువంటి యతీశ్వరులు కూడా ఊర్ధ్వబాహులై ఆయన్ని ఆశ్రయిస్తూ ఉండేటువంటి